హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం అయితే జరిగిందండి. మరి పోలీస్ నోటిఫికేషన్పై పోలీస్ బాస్ డీజీపీ గారు కీలక ప్రకటన విడుదల చేశారు. మొత్తం పోస్టుల సంఖ్య, అంతేకాకుండా ఎప్పుడు భర్తీ చేయబోతున్నాము అనేటువంటి వివరాలైతే మనకు వెల్లడించారండి. వాటన్నిటినీ కూడా మనము క్లియర్గా చూసేద్దాం. అంతేకాకుండా ఏపీ పోలీస్ ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ చాలా తక్కువలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించాము. ముందుగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఏపీకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ పర్ఫెక్ట్, అంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వివరణాత్మక పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి, డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. దీంతోపాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, జస్ట్ 1 అవర్ బ్యాక్ మరి పోలీస్ బాస్ డీజీపీ గారు మరి విలేకరుల సమావేశాన్ని అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. 6,500 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ ప్రకటించడం జరిగింది. పోలీస్ శాఖలో 6,500 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వెల్లడించారు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ సంఖ్య తగ్గిందని శ్రీకాకుళం పర్యటనలో ఈ సందర్భంగా తెలపడం అయితే జరిగింది. అంతేకాకుండా మావోయిస్టు కార్యకలాపాలు తగ్గించడానికి, సో అంతేకాకుండా గంజాయి పంటను నాశనం చేశామని చెప్పేసి ఇంకో కొన్ని పోలీసుల యొక్క ముఖ్యమైనటువంటి ఘనతలు అయితే ఇక్కడ చెప్పడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? 6,500 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇటీవల మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం అయితే జరిగింది, అక్టోబర్ 21వ తారీఖున. సో మరి ప్రకటనల వరకే మిగులుతుందండి. చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి అండి, పంచి కాదు. ఓకేనా? లాస్ట్ 2018లో వచ్చినప్పటి నుంచి కూడా ప్రకటనలకే మాత్రము మిగులుతుందండి, భర్తీకి నోచుకోవడం లేదు. చూద్దామండి, ఈసారైనా కూడా విడుదల చేస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే నిరుద్యోగ అభ్యర్థుల్లో మరి ఉంది. 1,000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి పోలీస్, ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల కోసము ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి. ప్రకటన వరకు వస్తుంది, మళ్ళీ ఏమవుతుందో ఏమో, మళ్ళీ ఆగిపోతుంది అక్కడికి. ఏకంగా లాస్ట్ టైం అయితే మొన్న అక్టోబర్ 21న ముఖ్యమంత్రి గారు జీవోనే విడుదల చేశారు, కానీ మళ్ళీ 1 మంత్ దగ్గరకు వస్తుంది, దానిపైన ఎలాంటి చడీ చప్పుడు కూడా లేదు. నాకు తెలిసి కొంచెం టైం పట్టొచ్చండి, మేబీ డిసెంబర్ ఎండింగ్లో పైన కూడా మనకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. చూద్దాం, మరైతే ప్రిపేర్ అయితే అవ్వండి, ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదండి. సో వయోపరిమితి కూడా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బై.